హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే విడుదల చేసిందండి సో మనకు త్వరలో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయబోతున్నారు అలాగే ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ టైం అమ్మఒడి ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా అయితే వీడియోలో తెలియజేస్తాను డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి లాస్ట్ టైం పడిన వాళ్ళకి పడతాయా లేదా సో పూర్తి వివరాలంటివి క్లారిటీగా తెలియాలంటే వీడియోని మాత్రం పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ సంబంధించి మహిళలకు సంబంధించి ఏ చిన్న పథకం సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు ఈబీసీ నేస్తం అనే పథకాన్ని మనకు అమలు చేసిందండి ఈ సందర్భంగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి సంబంధించి మనకు ఒక అప్డేట్ తీర్చారు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్కాచెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం అమ్మఒడి పథకం ద్వారా నలభై నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది తల్లులకు ఎనభై ఐదు లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తూ ఏటా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే అందిస్తున్నామనేసి ఈ విధంగా రెండేళ్లలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలుగా ఇప్పటికే పదమూడు వేల ఇరవై మూడు కోట్ల రూపాయలనైతే ఈ యొక్క అమ్మఒడి పథకం కింద అయితే జమ చేశామనేసి చెప్పారనమాట అయితే ఇక మూడో విడతకు సంబంధించి ఎలిజిబులిస్టులు అయితే తయారు చేస్తున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ఇక ఎలిజిబులిస్టిల తయారీలో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అటెండెన్స్ను మాత్రం ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలని చెప్పేసి మరోసారి గుర్తు చేశారనమాట అయితే ఎవరికైనా సరే కరోనా వల్ల ఇబ్బందులు కనుక తలెత్తినట్లయితే సో అటువంటి స్టూడెంట్స్కి మాత్రం ఈ యొక్క హాజరు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హ్యాండికాప్డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క హాజర్ నుంచి అయితే మినహాయింపునైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇవ్వడం జరిగిందండి సో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి బేసిక్గా మనకు రెండు విడతల డబ్బులు మాత్రం జనవరిలోనే వేశారు ఈసారి మనకు జూన్లో వేస్తామనేసి చెప్తున్నారు కానీ జూన్లో మనకు పెండింగ్ అమౌంట్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు మనకు రీసెంట్లీ ఈబీసీ నేస్తం అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క జనవరి నెలలో అయితే అమలు చేశారు అలాగే రైతు భరోసా డబ్బులు కూడా అమలు చేశారు సో ఎవరికైతే ఈ యొక్క డబ్బులు అనేది పడకుండా ఉంటాయో మనకు జనవరి నుంచి జూన్ వరకు అమలు చేసిన పథకాలన్నీ డబ్బులు కూడా మనకు జూన్ నెలలోనే వేస్తారండి కాబట్టి మనకు జూన్ నెలలో కాకుండా మనకు జూన్కి ముందుగా అంటే మనకు మార్చిలో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో మనకు మ్యాక్సిమం ఫిబ్రవరిలో అమలు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్న మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం అన్నమాట సో చూద్దామండి మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరిలో కావచ్చు మార్చిలో కావచ్చు ఎప్పుడైనా సరే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి డేట్ని కానీ లిస్టులు కానీ సో ఏదైనా సరే మనకు విడుదల చేస్తే ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే లాస్ట్ టైం ఎవరికైతే డబ్బులు అనేది పడలేదో వాళ్ళందరికీ కూడా ఈసారి ఖచ్చితంగా పడాలంటే పక్కాగా మీరు మీ యొక్క డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మీరు క్లారిటీగా వెరిఫికేషన్ అయితే చేయించుకోండి లాస్ట్ టైం మీకు ఏ రీజన్ చేత డబ్బులు అనేది పడలేదో సో సో ఆ యొక్క రీజన్ అనేది మీరు మళ్ళీ ప్రాబ్లం అనేది మళ్ళీ ఫేస్ చేయకుండా మళ్ళీ రిటిఫై కాకుండా ఉండడం కోసం మీరు అయితే క్లియర్ అనేది చేసుకోండి ప్రాబ్లం అయితే సో అప్పుడు మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా పడతాయి సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట అయితే ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్